ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దొంగల భరతం పట్టి కృష్ణా జిల్లా పోలీసులు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో పలు ద్విచక్ర వాహనాలు దొంగిలించబడ్డాయని పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులపై ప్రత్యేక బృందాలు నిర్మించి దొంగలపై నిఘా పెట్టిన వల వేసి పట్టుకున్నారు. ఇక వారి వద్ద నుంచి దాదాపు 40 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని బాధితులకు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు అప్పగించారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్కు తరలించారు. ఇది మొత్తానికి శిథిలం అవ్వకుండానే డిటెక్ట్ చేశారు, గ్రేట్ అది. సో ఇవన్నీ కూడా కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో. కృష్ణా జిల్లాలోనూ ఈ మధ్యకాలంలో అతిపెద్ద రికవరీ. ఇటీవల కాలంలో కంకిపాడులో 38 బైక్స్ని రికవర్ చేయడం జరిగింది. అట్లాగే ఈ తోట్లవల్లూరులో కూడా వెహికల్స్ రికవర్ చేశాం ఈ మధ్యకాలంలో. అంతకంటే ఎక్కువగా మా యొక్క లాండ్ ఆర్డర్ అండ్ సీసీఎస్ టీమ్స్ చాలా బాగా పనిచేసి ఈ యొక్క అతిపెద్ద రికవరీని, మన జిల్లాలోనే అతిపెద్ద రికవరీని ఇప్పుడు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మోటార్ బైక్స్. సో దీంట్లో మనం పరిశీలించినట్లయితే దాదాపు కొత్తవి 17 రాయల్ ఎన్ఫీల్డ్స్, అలాగే ఒక 2 పల్సర్ వెహికల్స్, అట్లాగే హోండా షైన్ వచ్చేసి ఒకటి, అలాగే బజాజ్ పల్సర్ ఒకటి, సుజుకి యాక్సెస్ 3, అలాగే హీరో హోండా ప్యాషన్ ప్రో ఒకటి, మొత్తం 25 వెహికల్స్ని బందరు రూరల్ తాలూకా పోలీస్ స్టేషన్ నందు ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇది మొత్తానికి శిథిలం అవ్వకుండానే డిటెక్ట్ చేశారు, గ్రేట్ అది. సో ఇవన్నీ కూడా కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్షణం వాళ్ళని మేము ఒక ప్రయత్నం చేసి